దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అంటే వాస్తవంలో లీనమై ప్రపంచానికి ఎరుకలో లేకపోవడం. అటువంటి స్థితిలో ఉన్నవారు ఇంకా ఏం కావాలని వాంఛించి ధ్యానాదులు తపస్సు చేస్తారు. వారు ఏం చేసినా ప్రజలకు, సమస్త ప్రాణికోటికి ఇంకా ఇంకా శక్తిని, శాంతిని, ఆనందాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని ఇవ్వడానికే ఏదో ఒకటి చేస్తారు. అంటే వారు తమ ముందు తామే తపస్సో ధ్యానమో చేస్తున్నట్లు ఉంటుంది. వెంకట్రామన్ పూల తోటలోంచి వాహనాల హాలులోకి మకాం మార్చారు. అంతలో కార్తీక దీపం వచ్చింది. దీప దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులు, సాధువులు, సన్యాసులు, యోగులు, బైరాగులు వేల సంఖ్యలో వచ్చారు. వాళ్ళంతా స్వామి దర్శనం చేసుకున్నారు. గుంపులు మరీ విపరీతమైనాయి. వాటిని అదుపులో పెట్టడానికి స్థూలకాయుడైన ఉద్దండి నాయనార్ అనే ఆయన పూనుకున్నారు. ఉద్దండి నాయనార్ తిరుమణి గ్రామవాసి. ఆయన గొప్ప పండితుడు, దైవభక్తుడు, జిజ్ఞాసువు. వేదాంత గ్రంథాలన్నీ చదివినా ఆయనకు కోరిన శాంతి లభించలేదు. 1896లో ఆధ్యాత్మిక సాధన నిమిత్తం తిరువన్నామలై వచ్చి అరుణాచలేశ్వర ఆలయంలో ప్రదక్షిణం చేస్తూ ఉండగా విప్ప చెట్టు కింద తదేక ధ్యానంలో కూర్చున్న బ్రాహ్మణ స్వామిని చూసి, ఈయన్ని సేవిస్తే ఆత్మోపలబ్ధి అగును అని అనుకొని ఆ క్షణం నుంచి ఆయన భక్తులై సేవ చేసుకునారంభించారు. ఆయనే స్వామికి ప్రథమ పరిచారకులు. ఒకసారి భగవాన్ నాయనార్ గురించి మాట్లాడుతూ ఉద్దండి నాయనార్ వైరాగ్యమూర్తి అన్నారు. నాయనార్కు మొదట్లో స్వామి నుంచి దీక్ష తీసుకొని ఉపదేశం పొందాలనే ఆశ ఉండేది. కానీ స్వామి మౌనంగా ఉండేవారు. స్వామి ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండడం చేత వారి మౌన వ్రతభంగం చేయడం ఇష్టం లేక ఆధ్యాత్మిక పఠనంతో కాలం గడిపేవారు నాయనార్. స్వామి ఎప్పుడూ ఆయనతో ఏ విషయంలోనూ మాట్లాడలేదు. బ్రాహ్మణ స్వామి కీర్తి రోజు రోజుకి వ్యాప్తి చెందింది. ఆ రోజుల్లో తిరువన్నామలైలో అన్నామలై తంబిరాన్ అనే ఆయన కఠిన నియమాలు పాటిస్తూ నగరమంతా తిరిగి తేవారాలు పాడుతూ, తేవారాలంటే సుందరమూర్తి, మాణిక్య వాచకర్, అప్పర్ మొదలైన మహాత్ములు రచించిన శైవ గీతాలు, బిచ్చమెత్తుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆయన ఒక రోజున బ్రాహ్మణ స్వామిని చూసి ఆకర్షితులై సాష్టాంగ నమస్కారం చేశారు. ఆనాటి నుంచి ఆయన రోజు స్వామి దర్శనం చేసుకుంటూ భిక్షాటన చేసి ఆ పదార్థాల్లోంచి కొంత స్వామికి పెట్టేవారు. ఆ విధంగా స్వామికి ఇద్దరు పరిచారకులు ఏర్పడ్డారు.